నమస్తే నేను మీ శ్రీధర్ ఈవింగ్స్ నుంచి ముఖ్యంగా తల్లిదండ్రులు తర్వాత పిల్లలు కానీ ఈ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏమేమి విషయాలు తెలుసుకోవాలి అనే దాంట్లో ఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సియేట్ రెగ్యులేషన్స్ గురించి కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రెగ్యులేషన్స్ అనేది 2021 సంవత్సరం నవంబర్ 18 తారీఖున ఎన్ఎంసీ రిలీజ్ చేసిన గైడ్ లైన్స్. దాంట్లో 4th పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దీనికి సంబంధించిన ఫైల్ డిస్క్రిప్షన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు తర్వాత దాన్ని చూడొచ్చు. సో దాంట్లో 4th పాయింట్లో చాలా క్లియర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవాలి అనుకున్నప్పుడు ఏ పాయింట్స్ని మనం కన్సిడర్ చేయాలి అనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్. దాంట్లో 4th పాయింట్లో ఏం చెప్తున్నారు అని అంటే, ఒకటి, మనం ఎంబీబీఎస్ ఎక్కడ ఏ దేశంలో చదవాలనుకున్నా 4.5 ఏళ్ళు అంటే 54 మంత్స్ కంపల్సరీ కాలేజ్ ట్రైనింగ్ ఉండాలి. అదే కాలేజీలో 12 నెలల ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీగా చేయాలి. అంటే టోటల్ డ్యూరేషన్ మనకి 5.5 సంవత్సరాలు అనేది మినిమం డ్యూరేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. కంప్లీట్ కోర్స్ అనేది ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్లోనే జరగాలి. దీంతోపాటుగా Schedule 1లో ప్రిస్క్రైబ్ చేసిన సబ్జెక్ట్స్ అన్ని మ్యాండేటరీ సబ్జెక్ట్స్ కింద చదువుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటుగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 4B పాయింట్, దీని గురించి పార్లమెంట్లో హెల్త్ మినిస్టర్ గారి ఎక్స్ప్లనేటరీ వీడియో కూడా ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది, అది కూడా మీరు చూడండి. సో 4B పాయింట్ ఏం చెప్తుంది అని అంటే, రిజిస్టర్డ్ విత్ ది రెస్పెక్టివ్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ మెడిసిన్ ఇన్ ద రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కంట్రీ ఇన్ విచ్ ద మెడికల్ డిగ్రీ ఈజ్ అవార్డెడ్ అండ్ ఎట్ పార్ విత్ ద లైసెన్స్ టు ప్రాక్టీస్ మెడిసిన్ గివెన్ టు సిటిజన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కంట్రీ. సో మనకి ఇప్పుడు ఎన్ఎంసీలో ఎలా అయితే మనం డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ నెంబర్ తెచ్చుకుంటాము రిజిస్టర్ అయ్యి, అలాగే ఏ కంట్రీలో అయితే చదువుతున్నారో అక్కడున్న రెగ్యులేటరీ బాడీ రిజిస్ట్రేషన్ అన్న కంప్లీట్ చేసుకోవాలి, లేదు అని అంటే ఆ కంట్రీలో సిటిజన్ ఎలాంటి లైసెన్స్ అయితే తెచ్చుకుంటాడో మెడిసిన్ ప్రాక్టీస్ చేయటానికి సేమ్ లైసెన్స్ మనల్ని కూడా తీసుకొని రమ్మంటున్నారు. సింపుల్ లాజిక్ అండి. ఏ కంట్రీలో అయితే చదువుతున్నారో ఆ కంట్రీయే మనల్ని డాక్టర్గా గుర్తించకపోతే ఎన్ఎంసీ ఎలా గుర్తిస్తుంది అనేది ఇక్కడ పాయింట్. సో మీరు ఏ దేశంలో అయితే చదవాలనుకుంటున్నారో ఆ దేశపు లైసెన్సింగ్ పాలసీస్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి అనేది ముందుగా తెలుసుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మనము ఇక్కడ రిజిస్ట్రేషన్కి ఇబ్బంది ఉండదు. దీని తర్వాత అక్కడ కంప్లీట్ అయిన తర్వాత వచ్చి ఎన్ఎంసీకి రిజిస్ట్రేషన్ అప్లై చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, తర్వాత 1 ఇయర్ ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీగా చేయాలి. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీకు కావాల్సిన గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఏ కంట్రీలో చదివితే మీకు ఇబ్బంది లేకుండా కాంప్లికేషన్స్ లేకుండా సాఫీగా జరుగుతుంది అనే వివరాలు తెలుసుకోవడానికి కూడా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ, నమస్తే. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా చేరాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.